अरुणां करुणातरङ्गिताक्षीं धृतपाशाङ्कुशपुष्पवाणचापाम् अणिमादिभिरावृतां मयूखैः अहमित्येव विभावये भवानीं श्रीकृसि स्पिरिच्युवल् यूट्यूब् चानल् प्रेक्षकलु वार्तालाल् कार्यक्रमाणि स्वागतम् మేషరాశి ఈ రాశి వారు ఆరోగ్యం విషయంలో శ్రద్ధ చూపించాలి తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది అలాగే తీసుకునే జాగ్రత్తల్లో కూడా కొన్ని ఆటంకాలు ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయి అందువలన ఎక్కువ శ్రద్ధ చూపించవలసిన అవసరం కనిపిస్తోంది అలాగే ఇతరులతో సమయాన్ని ఎక్కువగా వెచ్చించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కోరుకునే లక్షణాలు కనిపిస్తున్నాయి అయితే కొంత మానసికంగా ఆందోళన ఒత్తిడి ఏర్పడే సూచనలు ఉన్నందున తగిన జాగ్రత్తలతో వ్యవహరించవలసిన అవసరం ఉంటుంది వ్యక్తిగత విషయాల్లో ఇతరుల జోక్యం లేకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎక్కువగా కనిపిస్తోంది ఆ విషయంలో శ్రద్ధ చూపించడం మంచిది అలాగే మీ ఆత్మీయుల నుంచి కొంత వ్యతిరేకత ఏర్పడే సూచనలు అందువల్ల దాన్ని అధిగమించడం కోసం ప్రయత్నం చేయాలి అమందానంద కందడిత హృదయారవింద గోవింద అనే మంత్రం చేసుకోవడం మంచి ఫలితాన్ని ఇస్తుంది ఆంతరిక వ్యవహారాల్లో అలాగే వ్యక్తిగత విషయాలతో కాకుండా వ్యాపార సంబంధమైన ఉద్యోగ సంబంధమైన విషయాల్లో కూడా ఇతరుల యొక్క జోక్యం వలన సమస్యలు ఎక్కువగా ఉండే సూచనలు కనిపిస్తున్నాయి ఆ విషయంలో శ్రద్ధ చూపించవలసిన అవసరం కనిపిస్తోంది అలాగే ఇతరుల నుంచి వచ్చే సమాచారాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి సమాచారం అందిన దాన్ని పూర్తిగా దాని యొక్క పూర్వపరాలు పరిశీలించిన తర్వాత వినియోగించుకునే ప్రయత్నం చేయడం మంచిది ఎటువంటి లోపాలు లేకుండా జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఎక్కువగా కనిపిస్తోంది చేసే పనుల్లో అవరోధాలు ఉన్నందువలన జాగ్రత్తగా వ్యవహరించవలసిన అవసరం కల్పిస్తోంది తాత్కాలికంగా చిన్న చిన్న సమస్యలు ఉన్నప్పటికీ దీర్ఘకాలికమైన ప్రయోజనాల విషయంలో అనుకోతిని సాధించగలుగుతారు ఇతరులు మీ పట్ల ప్రవర్తించే విధానంలో వచ్చే లోపాలను అధిగమించడానికి ప్రయత్నం చేయాలి వారితో అనుకోతిని సాధించడం కోసం అమందానంద కందడిత హృదయారవింద గోవింద అనే మంత్రం చేసుకుంటూ ఉండడం మంచి ఫలితాన్ని ఇస్తుంది భవిష్యత్ ప్రణాళికలను సిద్ధం చేసుకుని పనులను సానుకూలం చేసుకోవడానికి గట్టిగా ప్రయత్నం చేయాలి అవి అనుకూలించడానికి అవకాశాలు మెరుగవుతాయి లాభదాయకమైన ప్రయోజనాత్మకమైన కార్యక్రమాల్లో పాల్గొనడానికి అవకాశాలు లభిస్తాయి వాటిని సద్వినియోగం చేసుకోగలుగుతారు ఆర్థిక విషయాల్లో అనుకూలతను సాధించగలగడం కోసం సుమంతో సుమంతో శ్రీ కార్తవీర్యార్జున ఆయన మహా అనే మంత్రం చేసుకోవడం చక్కని ఫలితాన్ని ఇస్తుంది రావాల్సిన బకాయిలు వసూలు చేసుకోవడం విషయంలో ఆలస్యాలు జరిగే సూచనలు ఉన్నాయి శ్రీ గణేశ రుణంచింది అనే మంత్రం చేసుకోవడం సత్ఫలితాన్ని ఇచ్చేదిగా ఉంటుంది